అంటే ఇది ఆల్రెడీ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి గెలుపు వెనక మీరు కూడా కారణం అని చెప్తూ ఉన్నారు మీరందరూ కలిసి చందాలేసి అతను గెలిపించారని చెప్తున్నారు కానీ గెలవగానే ఆయన పార్టీ మారి బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు దాన్ని ఎలా చూస్తారు నా దగ్గర కూడా ఎందుకంటే మేము అందరం కలిసి పని చేసినప్పుడు ఆయన మంచి మెజారిటీని తెలంగాణ హైయెస్ట్ మెజారిటీ తోని గెలిపించినాము మరి ఈ రోజు అదే మెజారిటీని ఆయన 4 నెలల్లో నా ఎంపీ ఎలక్షన్ల అప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక 5 రోజుల ముందు 30 కోట్లకు అమ్ముడుపోయిండు అమ్ముడుపోయిన తర్వాత ఇక్కడ కార్యకర్తల పరిస్థితి మా పరిస్థితి అంత ఘోరంగా తయారైన తర్వాత మళ్ళీ అందరం కలిసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని జెండా ఎగరేసే స్టేజ్కి వచ్చినాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జెండా ఎగరేయబోతుంది అంటే మొత్తం మెదక్ ఈ జిల్లా మొత్తంలో నిజామాబాద్ జిల్లా మొత్తంలో బీఆర్ఎస్ జెండా అంటే గులాబీ జెండా ఎగిరినప్పటికీ ఒక్క ఈ నియోజకవర్గం మాత్రం కాంగ్రెస్ జెండా ఎగిరింది సో అది ఆల్మోస్ట్ కాంగ్రెస్ స్థానం అన్నట్టే మరి ఈసారి ఎన్నికల్లో కూడా మరోసారి మీరు ఆ జెండా ఎగరేసే ఉద్దేశం ఉందా ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ గాలి వీస్తా ఉంది నేను గత 5 సంవత్సరాలుగా అన్ని ఈ కాన్స్టిట్యూన్స్ పట్టుకొని కరోనా టైంలో కూడా కోవిడ్ టైంలో ఆక్సిజన్ కానీ చాలా మందికి ఆ రోజులు ఆక్సిజన్ అవసరం పడ్డది ఈ మోతె గ్రామంలో కూడా నా నేను చేసిన బెనిఫిషరీస్ ఉన్నారు మళ్ళీ అంబులెన్స్లు పెట్టినాము ఆ టైంలో వాళ్ళతో కలిసి పనిచేసినాను ప్రతి కార్యకర్తతో కష్టకాలంలో పరామర్శలు చేసుకుంటూ ఎవరైనా చనిపోతే కానీ హాస్పిటల్ అయితే కానీ లేకపోతే పక్షవాత మచ్చి పడిపోతే కానీ వాళ్ళతో గత 5 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే పనిచేస్తూ ఉన్నాను సో ఈరోజు తెలంగాణలో ఎల్ఆర్ఎ నియోజకవర్గము భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది మీరు బేసిక్గా ఎన్ఆర్ఐ దాదాపు అనేక దేశాల్లో వ్యాపారాలు